అందరికీ నమస్తే అండి, మన ఛానల్కి స్వాగతం. చాలామంది అయితే కామెంట్ పెట్టారనమాట, అనే వీడియో వెయిటింగ్ ఫర్ వీడియో అని చెప్పేసి. కొద్ది రోజుల నుంచి అయితే వీడియో పెట్టడం అయితే కుదరలేదనమాట. అంటే పెద్దలు అంటారు కదండి, పెద్దలు అన్న మాటలు 100% కరెక్ట్ కదా. రెండు పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదురా అబ్బాయి. ఏదో ఒక పడవ ప్రయాణం అయితే సాగుద్ది కానీ, ప్రయాణం సాగుగా సాగుద్ది కానీ, రెండు పడవల మీద ప్రయాణం అంటే కష్టం అని చెప్పేసి అంటారు కదా. అలాగే ఇదివరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనం యూట్యూబ్ చేస్తున్నంతకాలం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ రెగ్యులర్గా వచ్చాయి అనమాట. యూట్యూబ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం డిలే, వారానికి ఒక 4-5 వీడియోలు పెట్టడం అలా జరిగేది. అలా బిజినెస్ నుంచి షాప్ పెట్టిన తర్వాత ఇంకా మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే గత సంవత్సరం 3 నెలల నుంచి ఒక 15 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తే వీడియోస్ పెట్టడమే లేదనమాట అండి. ఇంకా కుకింగ్ ఛానల్ అంటారా, 550,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఎవరు అలా వదిలేరు. కానీ ఇవన్నీ మేనేజ్ చేయలేక దాంట్లో వీడియో పెట్టడమే అవ్వట్లేదు అనమాట. పోలే అంటే కుకింగ్ ఛానల్లో అంటే ప్రొఫెషనల్గా వీడియో తీయాలి, ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయాలి, బాగా నీట్గా అందంగా పెట్టాలని చెప్పేసి అనుకోవచ్చు. హ్యాకర్స్ అయితే ఇంకా ఫోన్లోనే కదా, 90% మొబైల్లోనే షూట్ చేస్తాం కదా, ఇలా షూట్ చేసి వ్లాగ్స్ అనే పెట్టేవాడిని. ఇంకా ఈ ఆవకాయ సీజన్ స్టార్ట్ అయిందనమాట అండి, అప్పటి నుంచి ఇంకా హారికరాజులో కూడా ఏదో అప్పుడప్పుడు పెట్టడం, లేదా మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో మాకు వీలుగా ఉండి ఆ టైంలో వ్లాగ్ తీసి పెట్టడం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గత 2-3 నెలల నుంచి అన్నీ కూడా ఫంక్షన్ వీడియోస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మిగతా టైంలో పెట్టడం, వీడియోస్ తీయడం కుదరక ఆ ఫంక్షన్ టైంలో అయినా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కారులోనే వ్లాగ్ స్టార్ట్ అయ్యేది. అంటే కొంతమంది నెగిటివ్గా అనుకుంటారు, ఏంటి లేచింది వచ్చి కారులోనే తిరుగుతున్నాడు, కారులోనే వీడియోస్ చేస్తున్నాడు అదని. అది కాదండి, వాస్తవం ఏంటంటే ఆ కారులోనే ఆ ఫ్రీ సమయం కుదిరినప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. గత 2-3 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కారులోనే వ్లాగ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మిగతా టైంలో ఏంటంటే మొబైల్ పట్టుకోవడానికి, మొబైల్తో వీడియో చేయడానికి కూడా కుదరని బిజీ షెడ్యూల్ అయితే ఉన్నాం అనమాట అండి. అందువల్ల వ్లాగ్స్ సరిగ్గా పెట్టలేకపోయాను. అంటే చాలామంది అనుకుంటారు ఇంకే 3.5 రోజులు ఫంక్షన్కే తిరుగుతారు ఏంటో బాబు మీరు అనుకోవచ్చు. దానికి అసలైన కారణం అయితే అదండి, ఆ ఫంక్షన్కి వెళ్ళిన సమయంలో అయినా సరే ఎంతో కొంత వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా డే వ్లాగ్స్ తీయడం కుదరట్లేదు, ఇంట్లో పనులు, ఈ వ్యాపార పనులు, షాప్ పనులు వీటి నిమిత్తం కుదరట్లేదు. అలా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడన్నా సరే కొంచెం అలా వీడియో క్లిప్ తీస్తే అది ఒక వీడియోలో అవుతుంది అని చెప్పేసి అలా రికార్డ్ చేసి అలా అప్లోడ్ ఎడిటింగ్ చేసి వీలైనంత సమయంలో కానీ నైట్ టైం కానీ హారిక కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం అనమాట అండి. సో అది ఆవకాయ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమో ఆవకాయ పచ్చడి పెట్టడం పెట్టే పని ఒకవైపు అయితే, అదే మళ్ళా వెంటనే డిస్పాచ్ చేసి పంపించే పని ఇంకోవైపు. అలాగే మళ్ళా మనకి దానికి ఒక లిమిట్ ఒక టైం ఉంటుందండి, ఆ టైంలోనే పచ్చడి పెట్టాలి. ఇంక ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టే సీజన్ టైం అయితే అయిపోయిందనమాట. అమ్మయ్య అని రెస్ట్ తీసుకుందాం అనుకునే లేపు ఇప్పుడేమో మళ్ళా మామిడి తాండ్ర అనమాట అండి. ఫ్రెష్ మామిడి తాండ్ర మనం చిన్నప్పుడు తిన్న రుచి ఆస్వాదించాలంటే ఇప్పుడే అనమాట అండి. ఏంటి అంటే మామిడికాయల నుంచి వచ్చిన గుజ్జు డైరెక్ట్గా మామిడి తాండ్ర పెట్టడానికి ఇదే సీజన్ అనమాట అండి. ఈ నెల వచ్చే నెల సీజన్ అనమాట. మిగతా 365 డేస్ మామిడి తాండ్ర పెడతారు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్లో వచ్చిన జ్యూస్ అంతా కూడా, మామిడి జ్యూస్ అంతా కూడా ఒక కంటైనర్స్లో స్టోర్ చేసి కొన్ని కెమికల్స్ కలిపి అవి నిల్వ ఉండేలాగా కొన్ని కెమికల్స్ కలిపి 365 డేస్ తాండ్ర పెడతారు. అది వేరే విషయం. బట్ ఈ నెల, ఈ మే నెల, జూన్ నెల ఏంటంటే ఫ్రెష్గా అప్పుడే వచ్చిన మామిడికాయలతో డైరెక్ట్గా జ్యూస్ తీసి ఎటువంటి కెమికల్స్ కలపకుండానే డైరెక్ట్గా తాండ్ర పెడతారనమాట. అది మే నెల వచ్చే జూన్ నెలలో ప్రత్యేకత అనమాట అండి. 1% కూడా ఎటువంటి కెమికల్స్ కూడా కలవు అనమాట అండి. సో నేనేంటంటే ఇప్పుడు కూడా బిజీగా ఉండడం కారణం ఏంటంటే మామిడి తాండ్ర అంటే ప్రాసెస్ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ వేరు, నేనేంటంటే నాకు ఇలా కావాలి అని చెప్పి నేను బెల్లం, నా బెల్లం ఇస్తాను అనమాట. నా బెల్లంతో తయారు చేసి నాకు కొన్ని చేపలు కావాలని అంటే తాటి చేప మీద వేస్తారనమాట అండి తాండ్ర. ఇంకా మా సైడు అంటే కొన్ని చోట్ల ఏదో ప్లేట్లు పెట్టి ప్లేట్లో జల్ వేసి నీట్గా అలా ఉంటాయి. కానీ పాత పద్ధతులు ఏంటంటే తాటి చేప ఉంటుందండి, ఆ తాటి చేప మీద వేస్తారనమాట. ఇప్పటికీ మా ఏరియాలో ఆ తాటి చేప మీద వేస్తారు తాండ్ర. సో ఇప్పుడు ఏంటంటే చాలా అంటే దాంట్లో ప్రతి బిజినెస్ వాళ్ళు కాంపిటీషన్ ఉంది కదండి, ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గర కొంటారో అలా ఉంటుంది. సో నేనేంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా బెల్లం నేను ఇస్తాననమాట అండి. అంటే మార్కెట్లో దొరికే బెల్లం మీ అందరికీ తెలిసిన విషయం కదా, ఎంతవరకు అది బెల్లము, ఎంతవరకు పంచదార అది. సో ఒరిజినల్ బెల్లం ఎలా ఉంటుందో మన ఇంట్లో ఉన్న పెద్దలకు అయితే తెలుస్తుంది అనమాట అండి. సో నా దగ్గర ఉన్న ఆర్గానిక్ బెల్లం నేను తీసుకుని వెళ్ళి ఇచ్చి ప్రత్యేకంగా కొన్ని చేపలు అయితే నేను వేయించుకుంటాను అనమాట అండి.
సో ఇప్పుడు ఆవక సీజన్ అయిపోయింది అమ్మయ్య అనుకున్న టైంలో నుంచి ఇప్పుడు మామిడి దాంట్లో సీజన్ అనమాట అండి. ఇలాగ వ్యాపారంలో బిజీ బిజీగా ఉండి మేము సోషల్ మీడియా ద్వారానే ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. అలాంటిది సోషల్ మీడియానే పక్కన పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కానీ తప్పు చేస్తానో ఒప్పు చేస్తానో ఏం చేస్తానో తెలియట్లేదు, కానీ ఏదో క్షణం ఖాళీ ఉండకుండా అయితే మాత్రం అలా వెళ్తున్నాం అనమాట అండి. కానీ వీడియోస్ పెట్టాలి, కుకింగ్ మెయిన్ కుకింగ్ వీడియోస్ పెట్టాలని ఉంటుంది, కానీ కుకింగ్ వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే టైం అయితే ఉండట్లేదు అనమాట. ఇప్పుడు కూడా టైం 9:30 అయితే అవుతుందండి. ఇప్పుడు నేను వాస్తవంగా నేను ఈ మధ్య షాప్కి రావట్లేదు, అంతా మేనేజరు అలాగే షాప్లో ఉండే వర్కర్ ఇద్దరు చూసుకుంటారు అనమాట. ఇప్పుడు కూడా నేను వచ్చినంటే ప్రింటర్ ప్రింటింగ్ రావట్లేదు, ఈవేళ పార్సిల్ అన్నీ ఆగిపోయినాయండి. ఈవేళ పార్సిల్ అయితే వెళ్ళలేదు రోడ్డు, ప్రింటర్స్ ప్రింటింగ్ అవ్వట్లేదు అనమాట. ప్రింటింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి తను చూసేది అవ్వలేదు, తన వల్ల అవ్వలేదు, తన వల్ల అవ్వకపోవడంతో నేను వచ్చి చూశాను అనమాట. చూస్తే ఏంటంటే అది ఇంకా అయిపోయింది అనమాట. సో ఇరేపు ఇంకా తెచ్చి వెళ్ళాలి. ఈవేళగా పార్సిల్స్ అయితే వెళ్ళలేదండి, పార్సిల్స్ అన్నీ ఇక ఇక్కడ ఉండిపోయినాయి. ఇవి అన్ని పార్సిల్ ఇవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి అనమాట. అంటే ఈ పార్సిల్ చేసి అందాక పేర్లు ఆనవాళ్ళుగా ఇలాగ పైన పేర్లు ఇలా రాసుకుని ఆనవాళ్ళుగా రేపు అడ్రస్ తీసిన తర్వాత పెడదామని చెప్పేసి అలా ఆనవాళ్ళుగా రాసి పెట్టారనమాట అండి. సో ఇది ఇంత బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ తీసి పెట్టడం అయితే అవ్వట్లేదు అనమాట. కానీ పెట్టాలని ఇది ఉందండి. కాకపోతే ఇవి అంటే మనకి మన జీవితంలో కొత్తగా వచ్చినాయి కదండి. ఈ వ్యాపారం అయితే గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చేస్తాం. ఓకే, ఈ షాప్ అనేది ఏంటంటే ఇక్కడ స్టాక్ పెట్టడం, వీటిల్లో కొత్త అనుభవం కదా మనకి. ఇదంతా కొత్త వర్క్ కదా, మన జీవితంలో కొత్తగా ఏర్పడిన వర్క్ కదా. దాంతో కొంచెం ఇబ్బందులు అనమాట అండి. వీటి వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలాగే ఇంట్లో కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇంట్లో కరెంటు ప్రాపర్గా లేదనమాట అండి. వైరింగ్ కానీ షాప్ కొట్టడం, అలాగే మిక్సీ షాప్ కొట్టడం, గ్రైండర్ షాప్ కొట్టడం, ఎత్త వైర్ లేకపోవడం, ఇవి అయితే ఉన్నాయి. అది కూడా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట అండి. అవన్నీ ఫినిష్ చేసుకుని అప్పటి నుంచి వీడియోస్ పెడదామని అయితే అనుకుని, ఇంకా ఇంటి పనులు, వ్యాపార పనులు, పెట్టుబడులు అనమాట. ఇంక మే జూన్ అంతా పెట్టుబడులు అనమాట అండి, బాగా పెట్టుబడులు. ఏంటంటే ఆవకాయకు పెట్టుబడి పెట్టాలి, కొత్త పచ్చళ్ళకు పెట్టుబడి పెట్టాలి, కొన్ని రకాల పచ్చళ్ళకి. అంటే ఇప్పుడు ఆవకాయ లేదనుకోండి, ఈ సంవత్సరం అంతా మనం అమ్మడానికి ఆవకాయ ఇప్పుడు స్టోర్ చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మిగతా పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, టమాటా, నిమ్మకాయ, ఉసిరికాయ, అల్లం, మిగతా వెజ్ పచ్చళ్ళు ఉంటాయి చూసారా, అవి ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. 5 కేజీలు 10 కేజీలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. కాకపోతే మామిడికి అలా కుదరదు కదా, ఈ సీజన్ తప్పితే మళ్ళీ ఇంకా దొరకదు కాబట్టి పెట్టుబడి అంతా ఆవకాయకి పెట్టాలి. నెక్స్ట్ మామిడి దానకు పెట్టుబడి పెట్టాలి. నాన్ స్పీకర్స్ అంటారా, ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చవర్ణం ఏంటది, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. అలాగా ఈ నెల అంతా మే నెల అంతా కూడా పెట్టుబడులు అనమాట అండి. ఆ పెట్టుబడుల కోసం సమకూర్చుకోవడం, పెట్టుబడులు పెట్టుకోవడం, ఇలా వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచించుకోవడం, ఇలా 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 మొత్తం మీద మే నెల. ఇప్పుడు మే నెల ఎండింగ్ ఏ నెల అండి, తారీఖు ఎంత, May 29 అనమాట. నేను ఈ వీడియో తీసేటప్పటికి May 29 నైట్ 9:33 అవుతుంది అనమాట టైము. వీటి ద్వారా ఇలా ఎలా అయితే గడిచిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంకా ఆవకాయ పని అయిపోయింది, తాండ్ర పని అయితే అయిపోయింది, అవి సెట్ చేసుకున్నాను. సో రేపటి నుంచి అయితే కొంచెం ఫ్రీ అనమాట అండి. రేపటి నుంచి వీడియోస్ పెడతాను. అంటే మీకు చాలాసార్లు చెప్తుంటాను మార్నింగ్ 10:30 వీడియో చూడండి, లేదంటే వీడియో చూడండి అని చెప్పేసి. ఈసారి నేను పెట్టిన తర్వాత, తమ్ముడు నువ్వు టైం పెడుతున్నావు చూస్తున్నావు వీడియోస్ బాగున్నాయని మీరు కామెంట్స్ పెట్టిన తర్వాత అప్పుడు నేను ఓకే అంటాను. మీకు చాలాసార్లు మాట ఇచ్చాను, చాలాసార్లు మాట తప్పాను ఈ వీడియోస్ పెట్టే విషయంలో అయితే. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడదామని నేను ఇంకా ఈ వారం రోజుల నుంచి సరిగ్గా ఈ వారం పది రోజుల నుంచి సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేదు. ఏదో కుదిరినప్పుడు పెట్టవలసిన వీడియో, ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ ఒప్పుకున్న వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు పెట్టాలన్నప్పుడు ఏ నైట్ 1 గంటకో 2 గంటలకో తెల్లారుజామునో పొద్దున్నే లేచిన ఏదో టైంకి ఎడిట్ చేసి పెట్టాను. ఇంకా ఈసారి అయితే మ్యాక్సిమం పనులు అయితే 90% అయితే అయిపోయినాయి. ఈ వ్యాపారానికి నిమిత్తం పెట్టుబడులు కానీ, ఇంటికి సంబంధించిన కరెంటు వైరింగ్ పని కానీ, ఇవన్నీ అయితే అయిపోయినాయి అనమాట. సో రేపటి నుంచి వీడియోస్ పెడతాను అని మీకు విషయం షేర్ చేయడం కోసమే ఈ వీడియో తీస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఆవకాయ సీజన్ అయిపోయింది కదండి, చాలా వరకు మన పాత కస్టమర్స్కే 60-70% మెంబర్స్ అందరికీ కూడా డిస్పాచ్ చేస్తాం అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఇది వరకు పార్సల్స్ లేట్ అయ్యి డిస్పాచ్ చేయడం, ఇప్పుడు అలా కాదు, ఏ రోజు ఆర్డర్ ఇస్తే ఆ రోజు వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మీరు
మామిడితో అంట ఫ్రెష్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన మామిడితో తినాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసుకోండి, పంపిస్తాను. చాలా చాలా మంచి పేరు అయితే వస్తుంది. ఈ పేరు గత 4 సంవత్సరాల నుంచి ఏ పేరు అయితే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట అండి. మిగతా వాటిలో చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే మామిడి తాండ్రులు మాత్రం 1% రిమార్క్ లేకుండా మనం అయితే సేల్ చేస్తున్నాం అనమాట గత 4 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా దొరికేది బెల్లం మీ అందరికీ తెలిసిందే కదా ఎంతవరకు దాంట్లో ప్యూర్ బెల్లం ఉంటుంది అనేది. సో నా దగ్గర ఉన్న బెల్లంతో నేను ఇచ్చి చేయించడం వల్ల ఆ రుచి ఆ టేస్ట్ అయితే ఆస్వాదిస్తున్నారనమాట. తమ్ముడు చాలా బాగుంది, చిన్నప్పుడు తిన్న స్కూల్కి వెళ్ళి స్కూల్ డేస్లో మేము వెళ్ళినప్పుడు కొనుక్కుని తిన్న టేస్ట్ అయితే ఇప్పుడు వచ్చింది, చాలా బాగుంది తమ్ముడు అది ఇది అని చెప్పేసి. అలాగే ఇండియా వచ్చి అమెరికా పట్టుకెళ్ళి 4-5 కేజీలు తీసుకోవడం, అలాగే కొంచెం ఆర్డర్ చేసి టేస్ట్ నచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా 4-5 కేజీలు తీసుకోవడం, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తమ్ముడు అని అడిగి, ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది ఏంటి అన్ని విషయాలు అడిగి అందరూ కూడా తాండ్రి ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారండి. మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ ఉన్న బాక్సులో కూడా 70% అంతా కూడా తాండ్రి ఉంది. మీకు కూడా కావాలంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ తీసుకోండి. అలాగే రేపటి నుంచి సరికొత్తగా అయితే బ్లాగ్స్ అయితే ఉంటాయి, అంటే ఈ మాట వరకు కాదండి వీడియోస్ వరకు ఉంటాయి. రేపటి నుంచి అయితే చూస్తూ ఉండండి, 10 నుంచి 11 గంటలలోపు వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూస్తూ ఉండండి. ఓకే టైం అయితే అయింది, నాకు కూడా కొంచెం గట్టి ఆకలేస్తుంది, ఇంటికి వెళ్తాను. రేపటి నుంచి మాత్రం తప్పకుండా వీడియోస్ చూడండి. అలాగే మీరు కూడా ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. త్వరలోనే మన షాపు యానివర్సరీ కూడా రాబోతుంది అనమాట. చాలా ఉన్నాయన్నమాట అండి మన సెలబ్రేట్ చేయవలసిన విషయాలు అయితే, మన లైఫ్కి సంబంధించి కానీ, యూట్యూబ్కి సంబంధించి కానీ, అలాగే బిజినెస్కి సంబంధించి కానీ. మెయిన్ అంటే ఇప్పుడు త్వరలో మళ్ళీ నెక్స్ట్ మంత్ జూన్ 14th 15th ఆ 2 డేట్లో ఒకటైతే యానివర్సరీ అనమాట మన షాప్ యానివర్సరీ, అది కూడా వచ్చేస్తుంది. చాలా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, చాలా సెలబ్రేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, చాలా సెలబ్రేషన్స్ చేయవలసినవి ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చే వీడియోస్లో అయితే ఉంటాయన్నమాట. అలాగే కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రతి వీడియోలో కూడా కొంతమంది కొన్ని కొన్ని కామెంట్లకి క్లారిటీ అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.